ఏవగా పంటను పరిశీలిస్తున్నారు, ఏమైందని? ఈ పంటలో ఈకలన్నీ ఎర్రగైపోతున్నాయి, మచ్చలు వస్తున్నాయి. అక్క, ఈ ఆకులన్నీ ఎర్రగైపోయినాయి, మచ్చలు మచ్చలు వచ్చినాయి, దీన్ని ఎర్ర తెగులు అంటారు. దీనికి ఏ మందులు పెట్టినారమ్మా? రసాయన మందులు వాడినాము, అసలు తగ్గలేదు. రసాయనిక మందులు వాడడం వల్ల ఖర్చు అవుతాయి, కానీ తెగులు నివారణ కాదు. ఈ తెగులు నివారించాలంటే ఎన్పిఎం పద్ధతిలో సొంటి పాల కషాయం తయారు చేసుకుని ఈ తెగులు నివారించుకోవచ్చు అమ్మా. సొంటి పాల కషాయం తెలియదన్నా, అది ఎలా తయారు చేస్తారో చెప్తారన్నా? సొంటి పాల కషాయం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి అమ్మా. సరేనా, పూర్వం పండి. సొంటి పాల కషాయం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు చూద్దామమ్మా. సరేనా. మెత్తగా పొడి చేసినటువంటి సొంటి 200 గ్రాములు, పాలు 5 లీటర్లు, నీళ్లు 2 లీటర్లు. సొంటి పాల కషాయానికి కావాల్సిన వస్తువులు చూసినాం కదమ్మా. ఇప్పుడు ఆ కషాయాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక పాత్రను తీసుకోవాలి, అందులో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ 2 లీటర్ల నీటిలోకి 200 గ్రాముల సొంటిని కలుపుకోవాలి. ఈ 2 లీటర్ల నీటిలో సొంటిని బాగా కలుపుకోవాలి. ఈ 2 లీటర్ల నీటిని పొయ్యి మీద పెట్టి 1 లీటర్ ఆవిరయ్యే విధంగా మరిగించాలి. ఈ పాత్రపై మూత పెట్టి 1 లీటర్ అయ్యే విధంగా మరిగించాలి. 1 లీటర్ వరకు మరిగించుకున్న సొంటిని కిందకు దించుకొని చల్లార్చుకోవాలి. మరొక పాత్రను తీసుకొని 5 లీటర్ల పాలను తీసుకోవాలి. పాత్రను పొయ్యి మీద పెట్టి 1 పొంగు వచ్చేంత వరకు మరిగించాలి. ఈ విధంగా 1 పొంగు వచ్చేంత వరకు మరిగించిన పాలను క్రిందకు దించుకొని చల్లార్చుకోవాలి. ఈ రెండింటిని మరిగించినాం కదల్లా, ఇప్పుడు ఆ రెండింటి ఏం చేయాలి? ఈ రెండింటిని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల సొంటి పాల కషాయం తయారవుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ కషాయాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? ఈ కషాయము నిల్వ ఉంచుకునే కషాయం కాదమ్మా, ఏ రోజు తయారు చేసుకుంటే ఆ రోజే పిచికారీ చేసుకోవాలమ్మా. కషాయం వల్ల ఉపయోగాలు ఏమిటన్నా? ఈ కషాయాన్ని పిచికారీ చేసుకోవడం వల్ల పంటల్లో వచ్చే అన్ని రకాల తెగుళ్లను నివారించుకోవచ్చు. ఈ కషాయాన్ని పంట కాలంలో 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలా ఈ కషాయాన్ని ఎలా వాడుకోవాలన్నా? ఇలా తయారైన చుంటిపాల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. కర్రతో బాగా కలుపుకోవాలి. 200 లీటర్ల నీటిలో కలుపుకున్న కషాయాన్ని స్ప్రే పంపులో పోసుకొని చేనుపై పిచికారీ చేసుకోవాలి. మూడు పంపులు ఎకరాకి స్ప్రే చేసుకోవాలి. ఇక సాయం తయారు చేసి చూసినందుకు ధన్యవాదాలు అన్న. మంచిదమ్మా, ధన్యవాదాలు.